जय श्रीमन्नारायण। श्रीमद्भगवद्गीता 11वा अध्यायमो विश्वरूप संदर्शन योगमो 26वा श्लोकमु अमीचत्वाम् धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैव अवनिपालसङ्घैः भीष्मो द्रोणः सूतपुत्रः तथासौ सहास्मदीयैः अपि योधमुख्यैः। ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హో కృష్ణ, ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులందరూ, ఇంకా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలగు వారందరూ, కౌరవ సైన్యములోని సకల రాజ సమూహాలన్నీ, అంతేకాకుండా వారితో పాటు మన సైన్యములోని వీరాగ్రేసరులందరూ, వీరంతా కృష్ణ నీ భయంకరమైనటువంటి నోళ్ళలో, కోరలతో కూడినటువంటి వికృతంగా ఉన్నటువంటి నీ నోళ్ళలోనికి త్వర త్వరగా ప్రవేశిస్తూ ఉన్నారు వీరంతా. హో కృష్ణ, తమ తమ వినాశం కోసమని అందరూ నీ నోళ్ళల్లోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపములో తాను చూస్తున్నటువంటి దృశ్యాలను కృష్ణ భగవానుడికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం ఆ శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని భావనాపూర్వకముగా దర్శిస్తూ రెండు సైన్యాలలో ఉండే వీరాగ్రేసరులను సంహరిస్తూ తాను చేయబోయేటటువంటి ధర్మ సంస్థాపన అనే కార్యాన్ని, భూభారాన్ని తొలగించే కార్యాన్ని విశ్వరూపములో ఇప్పుడే చూపిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి సేవిస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ అర్జునుడి పలుకులను మన మాటల్లో ఈ రకంగా తెలియచేసే ప్రయత్నం చేద్దాం. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రః తథాసౌ సహాస్మదీయైః అపి యోధముఖ్యైః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం.
జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాలసంఘైః భీష్మోద్రోణః సూతపుత్రః తథాసౌ సహాస్మదీయైః అపి యోధముఖ్యైః. ఓం. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాలసంఘైః భీష్మోద్రోణః సూతపుత్రః తథాసౌ సహాస్మదీయైః అపి యోధముఖ్యైః. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతాశ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.